ఒక మాట అడగనా? దేవ్ ఇప్పుడు ఎందుకంత కోపంగా ఉంటాడు? అది కోపం కాదమ్మా, బాధ. నా గతం వాడి జీవితాన్ని మార్చేసింది. నేను వెళ్ళి కాని తల్లిని, మోసపోయిన ఆడదాన్ని. నేనొక్కని నమ్మి మోసపోయాను. నన్ను మోసం చేసేతను తప్పు చేశాడు, కానీ దానికి శిక్ష దేవనుభవిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఈ సమాజం వాడిని తండ్రి లేని పిల్లాడని గేలి చేస్తుంటే, ఈ సమాజం మీద వాడు కోపాన్ని కసిని పెంచుకున్నాడు. అమ్మా, ఈ ప్రపంచంలో వాడు ప్రేమించేది నిన్నొక్కదాన్ని. నువ్వు లేకపోతే వాడు బతకడమ్మా, బతకడు. అందుకే తల్లిగా అడుగుతున్నాను, నాకు మాట ఇవ్వమ్మా. వాణ్ణి ఎప్పుడూ మోసం చేయనని, వాణ్ణి ఎప్పటికీ వదిలిపెట్టనని నాకు మాట ఇవ్వమ్మా. మాటిస్తున్నానమ్మా, దేవ్ నిన్నటికి ఒంటరిగా వదిలిపెట్టనమ్మా. ఢిల్లీలో మనం ఏ నిర్ణయం తీసుకొచ్చామో చెప్తే అమ్మాయి థ్రిల్ అవుతుందంటావా, షాక్ అవుతుందంటావా? రెండు అవదు, సిగ్గుపడుతుంది. చూద్దామా? గ్యారంటీ. చూద్దాం. హాయ్ డాడ్. హాయ్ హాయ్ మై స్వీట్హార్ట్, కమ్ కమ్ కమ్. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే కూర్చో. నాకోసం ఏం తీసుకొచ్చారు? చాలా గొప్ప గిఫ్ట్ తెచ్చారు. మీరు చెప్పొద్దు. లెట్ మీ గెస్, పర్సెట్, ల్యాప్టాప్. చాలా చిన్నది. హైదరాబాదీ బిర్యానీ. అబ్బా, మీరు ఇలా వదిలేస్తే పెన్ను తెచ్చారా పెన్సిల్ తెచ్చారా అని అడుగుతుంది. తల్లి, నీకోసం మీ నాన్న మంచి మొగుడు చూసి వచ్చారు. అడుగేస్తే 500 నోటు, చెయ్యి కదిపితేనే 1,000 రూపాయల నోటు. దట్ ఈస్ చక్రపాణి స్టైల్. కానీ కన్ను సైగ చేస్తేనే 1,00,000,000 రూపాయల సూట్ కేస్ కదిపేవాణ్ణి తెచ్చానమ్మా అల్లుడిగా. ఆర్ యు హ్యాపీ? ఎవరమ్మా అతను? నో డాడీ, ఎవరు లేరు. ఐఎమ్ సారీ. కూతురి మనసులో ఏముందో కళ్ళు చూసి చెప్పగలమా? నేను నీ మనసులో ఎవరు ఉన్నారు చెప్పు. ఎవరు అతను? నో డాడీ, ఎవరు లేరు. రియల్ ఎస్టేట్ ఓనర్? పోనీ మినిస్టర్ గారు అబ్బాయి? ఐఏఎస్, ఐపీఎస్? ఇంకెవరమ్మా? అతను దేవని. నోరు ముయ్యవే. సారీ మై డియర్ వైఫ్, దాన్ని నోరు ముయించగలవు కానీ దాన్ని మనసు ముయించలేవు కదా. అది కాదండి, మీరు దాన్ని పూల మీద నడిపిస్తానంటుంటే అది ముళ్ళ మీద నడుస్తానంటోంది. అప్పుడే డిసైడ్ చేయొద్దాయ్. శిల్ప, నీకు అభ్యంతరం లేకపోతే నీ ప్రియుణ్ణి, అదే నీ కాబోయే భర్త నన్ను కలవమని చెప్తావా? చంపేస్తారా? నేను బిజినెస్ మెన్ అమ్మా, హెంచ్ మెన్ కాదు. ఆస్క్ హిమ్ టు కమ్ బై 9:00 టుమారో.